శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేవీ ఉషపై కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత ధ్వజమెత్తారు. వైకాపా మంత్రి తన వ్యక్తిగత కుటుంబ విషయాలను మాట్లాడుతున్నారని సవిత మండిపడ్డారు. సవిత తల్లికి అన్నం పెట్టలేదనడం హాస్యాస్పదమన్నారు. పెనుకొండలో ఏ కార్యక్రమం జరిగినా ప్రజలకు ఆహారం అందించే అన్నపూర్ణగా జనం తనని పిలుస్తారని తెలిపారు. ఓటమి భయంతో బురదల్లే మాటలు మాట్లాడితే ప్రజలు హర్షించరన్నారు. చీప్ ట్రిక్స్, భయం పుట్టుకొని ఏమీ లేదు సవితమ్మ దగ్గర, ఏదో ఒకటి మాట్లాడాలి సవితమ్మ అన్న ఉద్దేశంతో ఉషశ్రీ గారు మాట్లాడుతున్నారు. మాకు తెలీదా నీ ముందున్న కేసులు ఎన్ని ఉన్నాయో తెలీదా, లేకపోతే నీ భర్త పైన ఎన్ని ఆస్తులు ఉన్నాయి, మరి ల్యాండ్ సీలింగ్ ప్రకారం ఎంత ఉండాలి, నీ భర్త పైన 3 కంపెనీలు ఉన్నాయి పేరు మీద, మరి ఎన్ని కంపెనీలు చూపించావు, ఇవన్నీ జరగవు. నువ్వు ఏం చేయాలా ప్రెస్ మీట్ లో? పెనుకొండ నియోజకవర్గానికి గతంలో మేము ఈ పనులు చేసాం, చెయ్యబోతామని చెప్పు. చర్చకు సిద్ధమా? 2014 నుంచి 19 వరకు మేము ఏం చేసాం? నువ్వు 19 నుంచి 24 వరకు ఏం చేశారో, ఏ గ్రామంలో ఏం చేశారో. నువ్వు సంక్షేమ పథకాలు అన్నావు, ఆ సంక్షేమ పథకాలు ఎంత మందికి దొరికాయి? మీ వైసీపీ కార్యకర్తలకు దొరికాయా? అర్హులైన ప్రజలకు దొరికాయా? మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. డేట్ నువ్వు ఫిక్స్ అయ్యి ఎక్కడికి రావాలన్నా అక్కడికి రావడానికి సవితమ్మ సిద్ధం అని కూడా నేను తెలియజేస్తున్నాను.